रेप आर्मूर एमएलए जीवन रेड्डी प्रजा आशीर्वाद र्याली सदर्भंग आर्मूर पटम गुलाबीमय मारी आर्मूर निजकवर्ग बीआरएस पार्टी अभ्यर्थि मूडो सारी टिकेट पोंदिना तर्वात आर्मूर को वस्तुन पीयूसी चेयरमैन आर्मूर एमएलए बीआरएस पार्टी निजामाबाद जिला अध्यक्ष आशना गारी जीवन रेड्डी की घनंगा स्वागत पलिकेंदुकु आर्मूर पट्टणंलो शुक्रवारं प्रजा आशीर्वाद र्याली निर्वहिस्तुन्नारु। हैदराबाद नुंचि आर्मूर पट्टणंलो अडुगुपेट्टनुन्न एमएलए जीवन रेड्डी की 2000 कार्लतो 1000 బైకులతో అఖండ స్వాగతం పలుకునున్నారు। అన్ని రోడ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు జెండాలు బ్యానర్లు కటట్లతో ఆర్మూర్ పట్టణమంతా గులాబీ వర్ణ శోభితమైంది। जीवन रेड्डी एमएलए अयिन तर्वात नियोजकवर्ग अभिवृद्धि की चेपट्टिन पलु पथकालनु विवरिंचे बोर्डुलनु कूडा एर्पाटु चेशारु। నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 79 మంది జేపీఎస్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగులకు అలాట్మెంట్ ఆర్డర్స్ పత్రాలను ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పంపిణీ చేశారు। డిచ్పల్లి మండలానికి చెందిన 27 మందికి అదేవిధంగా ఇందలవాయి మండలానికి చెందిన 9 మందికి జకరంపల్లి మండలానికి చెందిన 15 మందికి మోపల్ మండలానికి సంబంధించిన 9 మందికి నిజామాబాద్ రూరల్ మండలానికి చెందిన 8 మందికి అలాగే సిరికొండ మండలానికి చెందిన 10 మందికి జేపీఎస్ అలాట్మెంట్ ఆర్డర్స్ పత్రాలను ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పంపిణీ చేశారు। పల్లె ప్రగతిలో వారి పనితీరును లెక్కించి 70% మార్కు సాధించిన వారికి నేడు తొలి విడతగా అలాట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు దరపల్లి జరిపిడిసి జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్మోహన్ డిపిఓ జయసుధ డిఎల్పిఓ నాగరాజు వివిధ మండలాల నుంచి వచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। लोकल वेंकटेश संदीप पेट संदीप కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గోవర్ధన్ నాయకత్వం వర్ధిల్లాలి గోవర్ధన్ నాయకత్వం వర్ధిల్లాలి వినాయకు జగన్ నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై। ఆర్మూరు పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। ఆర్మూరు పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా బాలాజీ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు। అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు। ఆదివారం రోజున జెండా జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి జయప్రదం చేయాలన్నారు। అంజలౌ దినపదాయ దురుపస్థీర్య శోదక కలిశమాధాయ గోవింద నిలకొండనవార వెంకటరమణ గోవింద క్షమ గోవింద కరుణాత్ నివాస గోవింద శేషాచల అంజనాథ నివాస గోవింద భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శ్రీనివాసాయ ఓం నమో భగవతే శ్రీ ఓం నమో జానకుండాయకం రామచంద్రం భజే హరి నారాయణ దురి పరమానంద సదా శివ శంకర పరమానంద సదా
శివ శంకర. ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, దర్పల్లి జేపీడీసీ బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా పుత్నూరు గ్రామానికి చెందిన గిద్దె చిన్న గంగారెడ్డికి 100,000 రూపాయల సీఎం రిలీఫ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల బాలయ్య, ఉప సర్పంచ్ మహేష్ యాదవ్, గ్రామ శాఖ యువత అధ్యక్షులు వినోద్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని 2 గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ రవీందర్రావు పరిశీలించారు. సిరికొండ మండలంలోని న్యావనంది రావుట్ల గ్రామాలలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 259, 260, 261, 264, 265, 266, 267లను సిరికొండ మండల తహసీల్దార్ రవీందర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక బీఎల్ఓలకు ఓటర్ లిస్టు వెరిఫికేషన్ చేయమని, కొత్తగా ఏమైనా దరఖాస్తులు వస్తే తీసుకోవాలని ఆదేశించారు. సిరికొండ మండలం ముషినా గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. సిరికొండ మండల ప్రాథమిక పశు వైద్య కేంద్రం ఆధ్వర్యంలో సిరికొండ మండలంలోని ముషినా గ్రామంలో ఆవులకు, గేదెలకు, దూడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పశు వైద్య సిబ్బంది, వెటర్నరీ అసిస్టెంట్లు శ్రీనివాస్, చంద్రశేఖర్, సతీష్, పశుమిత్రులు మౌనిక, మమత, గ్రామ పాడి రైతులు, తాండావాసులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మఒడి కార్యక్రమం మరియు యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ భారతి, డాక్టర్ మౌనికలు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనత లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 40 సంవత్సరాలు నిండిన స్త్రీలకు మరియు పురుషులకు నిక్షయ దివాస్ టీబీ పై అవగాహన కల్పించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతరావు, హెల్త్ సూపర్వైజర్, వైద్య సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూరు పట్టణంలో క్షత్రియ విద్యా సంస్థల ఆధ్వర్యంలో చంద్రయాన్ 3 విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. క్షత్రియ స్కూల్ మరియు క్షత్రియ కళాశాల విద్యార్థులు ఆర్మూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 100 మీటర్ల పొడవు గల త్రివర్ణ పతకాన్ని మోస్తూ దాదాపు 800 మంది విద్యార్థులు పాల్గొన్న విజయోత్సవ భారీ ర్యాలీ మాడిపల్లి చౌరస్తా నుండి ప్రారంభమై నిజామాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. ఈ ర్యాలీలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ స్వామి, కళాశాల అధ్యాపకులు తదితరులున్నారు. ప్రపంచంలో 180 పైగా దేశాలు ఉన్నాయి. మనకన్నా విజ్ఞానంలో, ఆర్థికంగా ఇంకా చాలా ఎదిగి అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ దేశాలు మన ముందు వరుసలో ఉన్నాయి. కానీ డెవలపింగ్ కంట్రీగా ఇప్పుడు అభివృద్ధి చేసుకున్నట్టు దేశంగా భారతదేశం ఇప్పటికే 3 సార్లు 2 సార్లు అంతకుముందు చంద్రయాన్ పై ప్రయోగం చేయడం జరిగింది. ఈసారి ప్రపంచ అగ్ర దేశాలను కాదని మరి ముందుకెళ్ళి
మూడోసారి చంద్రయాన్ పై మన ప్రయోగం విజయవంతం కావడం మనకందరికీ ఇవాళ ప్రపంచం వీసుకుపోతా ఉన్నది. భారతదేశం గత 9.5 సంవత్సరాల్లో విజయ పరంపర కంటిన్యూస్గా కొనసాగుతా ఉంది, కొనసాగుతా ఉంది. నిన్నటి వరకు వేరే సింధియా అనే వాళ్ళు, ఇండియా ఈజ్ నో వేర్ అనే వాళ్ళు ఇవాళ ప్రపంచం మొత్తంలో ఎక్కడ కాలు మొప్పినా భారత్ విశిష్టమైన దేశం, భారత్ గొప్ప దేశంగా, భారత్ కష్టపడే దేశంగా, భారత ప్రజలు అమితమైన దేశభక్తుల దేశంగా ఈరోజు కొనియాడుతా ఉన్నాయి. అనేక రకాలుగా భారతదేశం ఈ ప్రపంచాన్ని విశ్వగురువుగా మార్గదర్శనం చేస్తాం. మీకందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు, జూన్ 21వ తేదీ మనకెవ్వరికి కూడా నిన్నటి వరకు ప్రపంచానికి దాని యొక్క ప్రాముఖ్యత తెలియదు. యోగా దినాన్ని మోదీ గారు 180 దేశాలు ఒప్పించి యోగా యొక్క విశిష్టత, దాని గుణం, గొప్పతనం మరి వివరించడం కారణంగా ప్రపంచం మొత్తం కేవలం సమర్థించడమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా వేద యోగాను ఒక విద్యగా తీసుకొని దాని ద్వారా జరిగేటువంటి ఆరోగ్య శాంతిని, ఆరోగ్య రక్షణ గురించి ఈరోజు మోదీ గారు ప్రపంచం మొత్తం కూడా పిలుస్తా ఉన్నది. యు ఆర్ నాట్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోదీజీ, యు ఆర్ అవర్ బాస్ అని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి సర్వన్ జైసవర్ నమస్కారం. అలాగే కొన్ని దేశాల ప్రధానులు ప్రత్యేకం మోదీ గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటూ పాదాలని వందనం కూడా చేయడం జరుగుతుంది. ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్గ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు చలో హైదరాబాద్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఇట్లాంటి కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పి ఐఎఫ్టీయు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 29న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టీయు జిల్లా కమిటీగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అట్లాగే జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పరిమిణి చేయాలని చెప్పి సమ్మె చేసినాం. ఈ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరిస్తామని మాట ఇచ్చింది. కేవలం 2 డిమాండ్లు మాత్రమే పరిష్కారం చేసి మిగతా ప్రధానమైన డిమాండ్ వేతనాలు పెంచి పరిమిణి చేయని విషయం పెండింగ్లో ఉంచింది. కాబట్టి కేసీఆర్ వెంటనే దాన్ని పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. 8 గంటల పనిస్థానంలో 12 గంటలు పనిచేస్తుండ్రు, దాన్ని వ్యతిరేకించాలని చెప్పి కేసీఆర్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 50 కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం 5 కోట్ల మందికి బిఎఫ్పిఎస్ఏ చట్టాలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఎలాంటి చట్టాలు లేదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సమాన పనికి సమానత ఇతరులు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2016. మరి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదు, సఫాయి కార్మికులు ఎంత ఊళ్ళు అని చెప్పి సర్యూడు పెట్టినటువంటి కేసీఆర్కి నిజంగా ప్రేమ ఉంటే ఇంత ఎందుకు ఇబ్బంది పెడతా ఉందని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మీకు మోడీతోని పోటీ కాదు, ఈ రాష్ట్రంలో ధనవంత రాష్ట్రము, ఆదర్శ రాష్ట్రం అని చెప్పుకుంటున్న మీరు వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలుపవలసి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి కార్మికులకు మోసం చేస్తూ ఉంటూ దేశాన్ని అప్పుల కుప్పగా మారుస్తూ ఉంటూ, కాబట్టి ఆయన యొక్క విధానాలను వ్యతిరేకంగా ఉపయోగించాలని చెప్పి ఐఎఫ్టీ జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. దాని వెలుగులోనే ఈ 8 ఆగస్టు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టీకు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా పిలుపునిస్తున్నాం. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు.
మున్సిపల్ కమిషనరు మా మున్సిపల్ చైర్మన్ మరి ఇమ్మీడియట్ గా మేము ఈ రోజు రొద్దుర నుండి పని పనిచేసి ధర్నా చేయడం జరిగింది. మరి కమిషనరు చైర్మన్ గారు వచ్చి ఈ సమస్య పరిష్కరిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. కావున మా మున్సిపల్ కమిషనరు మా మున్సిపల్ చైర్మన్ మా స్థానిక ఎమ్మెల్యే గారికి మా మున్సిపల్ కార్మికుల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కావున అలాగే 26,000 వేతనం ఇస్తూ 12 పిఆర్ ప్రకారం 26,000 వేతనం ఇస్తూ పర్మనెంట్ చేయాలని మాట్లాడారు కమిషనర్ చైర్మన్ గారు కోరడం జరుగుతుంది. అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తామని మా కమిషనరు చైర్మన్ మరి అందరూ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము సమ్మె విరమించినాము. మాకు అన్ని రకాలుగా సమస్యలు క్లియర్ చేస్తామని చెప్పిన కమిషనర్ చైర్మన్ గారికి మా మున్సిపల్ కార్మికుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందలవాయి మండలం నల్లవెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లవెల్లి గ్రామంలో ఇందలవాయి మండలం గడప గడపకు కాంగ్రెస్ ప్రోగ్రాంలో నల్లవెల్లిలో గ్రామంలో ఏసీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఎవరికి కూడా గత 15 నుండి ఎవరికి కూడా ఇండ్లు కట్టియలేదు. అన్నీ కూడా పాత ఇందిరమ్మ ఇండ్లు కట్టినవి ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు వర్షాలకు కూలిపోయింది. ఒక అమ్మది ఇల్లు కూలిపోయింది. ఎవరు వచ్చిన నాదుడు లేదు. ఎవరు వీళ్ళని పట్టించుకున్న నాదుడు లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదన్నా జరిగిందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ కాలనీలో ఉన్న నల్లవెల్లి గ్రామం అనే కాదు, ఏ గ్రామం తీసుకున్నా ఒకవేళ ఏదైనా పేదవాళ్ళకి ఇల్లు వచ్చిందంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ఇందిరమ్మ ఇండ్లే వచ్చినాయి. పేదవాళ్ళకి ఏదైనా భూమి వచ్చింది, ఒక గుంట భూమి వచ్చింది, లేకుంటే అసైన్ భూములు వచ్చినాయి, గవర్నమెంట్ భూములు ఏమైనా పంచిండ్రు, లేకుంటే ప్లాట్లు ఇచ్చిండ్రంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే వచ్చినాయి అని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నారు. మేము మోసపోయినాము 15 నుండి. కేసీఆర్ ఏదైతే డబుల్ బెడ్రూమ్లు అన్నాడు ఒకటి కూడా రాలేదు. అదేవిధంగా 3 ఎకరాల పొలం అన్నాడు ఎవరికి రాలేదు, ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తాను. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి భ్రమరథం పడతా ఉన్నారు. ఇలా మేము చెప్తా ఉన్నాము టీఆర్ఎస్ వాళ్ళను, మీకు ఇవన్నీ కూడా చూసినాక కూడా మీరు ఓట్లు అడిగే హక్కు లేదు. మీరు 15 ఏళ్ళు ప్రజలను మోసం చేసారు. ఇవాళ కూడా మళ్ళా దళిత బంధు పేరు మీద, మళ్ళా గిరిజన బంద్ అని, తర్వాత బీసీ బంద్ అని, అన్ని బంధుల పేరు మీద శాంపుల్ గవర్నమెంట్ లాగా ఊరికి ఒక్కొక్కరికి ఇద్దరికి ఇచ్చి అందరు కూడా మోచేతికి బెల్లం పెట్టి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. అందుకే ప్రజలు ఇక్కడ అప్రమత్తమైన వీళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడ చూస్తూ ఉంటే మీరు విజువల్ తీసుకోవచ్చు. ఈ కాలనీ మొత్తం కూడా ఎప్పుడో ఇందిరమ్మ టైంలో 40 ఏళ్ళ కింద అప్పుడు ఇచ్చి కట్టినటువంటి ఇండ్లు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో అప్పుడే టైంలో అప్పుడే 70,000 లక్ష రూపాయలు ఇచ్చి కట్టినట్టు ఇండ్లు. సో వీళ్ళందరూ కూడా ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ మేము భరోసా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరు ఒక 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియండి. ఇందిరమ్మ ఆవాస్ యోజన కింద 5 లక్షల రూపాయలు పెట్టి మీకు ఇండ్లు ఉన్న లేని వరకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తాము, అదేవిధంగా పెద్దలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాము, వీళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్ ఫ్రీ ఇస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ రైతులకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే భరోసా ఇస్తున్నాము, మీకు గిట్టుబాటు ధర 2,500 ఇస్తాము వరికి. అదేవిధంగా ఒకటేసారి రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తాము. మరి భూమి లేని నిరుపేదలు ఇక్కడ ఈ కాలనీలందరూ కూడా పాపం చాలామంది వాళ్ళు భూమి లేదంటున్నారు. వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇప్పిస్తాము. వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము.